లారీ ఢీకొట్టడంతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 8 మందికి తీవ్ర గాయాలు కాగా వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఉదయం తెల్లవారుజామున సిరివెళ్ల మండలంలోని ఎర్రగుంట్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు 40 మంది కలిసి చర్చికి వెళుతూ రోడ్డు దాటుతుండగా అదే సమయంలో ఆ రోడ్డుపై ఐషర్ లారీ దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల పేర్లు సురేఖ, జాన్సీ, వంశీ, హర్షవర్ధన్ గా పోలీసులు గుర్తించారు. వారందరి వయసు 12 ఏళ్లలోపే ఉంటుందని చెప్పారు. వారిని ఢీకొట్టిన తర్వాత లారీ డ్రైవర్ ఆ వాహనాన్ని ఆపకుండా తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే స్థానికులు ఆ లారీని వెంబడించి ఆళ్లగడ్డ సమీపంలోని బత్తులూరు వద్ద పట్టుకున్నారు. మొత్తం ఇళ్ళల్లో తిరుగుతారు వాళ్ళు. ఇంకా రోడ్డు వాళ్ళకి రోడ్డు దాటుకుంటున్నారు. లారీడు కొట్టిపోయినాడు. ఎంతమంది ఉన్నారు అన్న? 10 మంది దాకా గాయాలు తగ్గినారు. చనిపోయినారు. మొత్తం ఎంతమంది పోతున్నారు? 25 మంది 30 మంది దాకా అంటారు. ఏం జరిగింది? లారీ కొట్టింది సార్. ఎక్కడికి పోతున్నారు అన్న వీళ్ళంతా? ఇల్లు ప్రాంతం కానీ ఇళ్ళ మడి తిరుగుతున్నారు సార్. ఇళ్ళ మడి తిరుగుతుంటే వెహికల్ వచ్చి లారీకి కొట్టింది సార్. ఎంతమంది ఉన్నారు వీళ్ళంతా? మొత్తం 12 మంది దాకా సార్. ఎట్లా ఉంది పరిస్థితి? ఎవరన్నా చనిపోయినారా? ఇద్దరు చనిపోయినారు సార్. ఇద్దరు చనిపోయినారు. ఇద్దరు పరిస్థితి చాలా ఇష్టం.